నమస్కారం, నా ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 167కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి జనవరి 29, 2018. టైం వచ్చేసరికి 7:40 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి మోటోరోలా నుంచి మోటోరోలా మోటో X4 6 GB ర్యామ్ వేరియంట్ని ఇండియాలో ఈరోజు లాంచ్ చేసింది. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 24,999 రూపాయలు పెట్టారు. ఇది ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో అవైలబిలిటీకి రానుంది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఇది సేల్కి అయితే రాబోతుంది. జనవరి 31 నైట్ 11:59కి సేల్ అన్నారు. అంటే మనకి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి ఈ ఫోన్ అయితే సేల్కి రాబోతుంది. ఇంతకుముందు మనకి మోటో X4 3 GB RAM 32 GB మోడల్ లాంచ్ చేశారు. 4 GB RAM 64 GB మోడల్ లాంచ్ చేశారు. సో ఇప్పుడు రీసెంట్గా 6 GB RAM 64 GB మోడల్ లాంచ్ చేశారు. ఒకసారి ఇటు ప్రైజెస్ చూసుకుంటే మనకి 3 GB RAM 32 GB మోడల్ ప్రైస్ వీళ్ళు 20,999 రూపాయలు పెట్టారు. 4 GB RAM 64 GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 22,999 రూపాయలు ఉంది. అదే 6 GB RAM 64 GB మోడల్ ప్రైస్ చూసుకుంటే 25,000 రూపాయలు దాకా ఉంది. సో ఈ మోడల్ ఎవరైతే ఎక్కువ మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. లేకపోతే మనకి 4 GB RAM 64 GB మోడల్ ఎనఫ్. సో మీరు 2 GB RAM కోసం మీరు ఇంకొక 2,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి నోకియా 7 ప్లస్ గురించి. నోకియా 7 ప్లస్ బెంచ్ మార్క్స్ అయితే లీక్ అయినా ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. గీక్ బెంచ్ స్కోర్ చూసుకుంటే సింగిల్ కోర్లో 1636 అండ్ మల్టీ కోర్లో 5,902 స్కోర్ చేసింది. అండ్ నోకియా 7 ప్లస్ స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో రాబోతుంది. అదే మనం నోకియా 7 చూసుకుంటే స్నాప్డ్రాగన్ 630 ప్రాసెసర్తో వచ్చింది. సో ఈ నోకియా 7 ప్లస్కి డిఫరెన్స్ చూసుకొని మనకు ప్రాసెసర్ అయితే చేంజ్ చేశారు. అండ్ స్క్రీన్ సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుందని చెప్పేసి న్యూస్ ఉంది. సో మేబీ ఇది మనకి MWC ఈవెంట్లో లాంచ్ చేయొచ్చు. MWC ఈవెంట్లో HMD గ్లోబల్ ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేసింది. ఆ ఈవెంట్లో మనం నోకియా 7 ప్లస్, నోకియా 9 ఈ ఫోన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీటితో పాటు ఇంకొన్ని ఏమన్నా కొత్తవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మనకి ఇంకొక 1 మంత్ అయితే తెలిసిపోతుంది మనకి HMD గ్లోబల్ ఏమేమి ఫోన్స్ లాంచ్ చేస్తుందో. అండ్ నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ S9 ప్లస్ ఈ రెండు ఫోన్స్ అయితే MWC ఈవెంట్లో లాంచ్ అయిపోతున్నారు ఫిబ్రవరి 25వ తారీఖు. ఈ రెండు ఫోన్స్ సంబంధించి చాలా న్యూస్లు మనకి ఇప్పటివరకే బయటకు వచ్చినాయి. చాలా వరకు మనకి స్పెసిఫికేషన్స్ కూడా తెలిసినాయి. ఇప్పుడు ఇంకొన్ని ఫీచర్స్ గురించి మనకి న్యూస్ బయటకు వచ్చినాయి. ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S9 ప్లస్లో ఇంటెలిజెంట్ స్కాన్ అని చెప్పి ఒక ఫీచర్ అయితే యాడ్ చేయబోతున్నారని చెప్పేసి న్యూస్ ఉంది. ఇంటెలిజెంట్ స్కాన్ అంటే మనకి ఐరిస్ స్కానర్ అండ్ ఫేస్ లాక్ రెండు కలిసి వర్క్ చేస్తాయి. ఇది లో లైటింగ్ కండిషన్లో మనకి యాక్యురసీ బాగుంటుంది అన్లాక్ అవ్వడానికి ఫోన్ అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ వీటిని యాప్ లాగిన్స్ కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ దీంతోపాటు సామ్సంగ్ గెలాక్సీ S9 ప్లస్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది లాస్ట్ జనరేషన్ ఫోన్స్తో కంపేర్ చేస్తే అని చెప్పేసి న్యూస్ ఉంది. అండ్ డీ బ్రాండ్ అయితే మనకి స్కిన్స్ కూడా మనకి బయటకు తీసుకొచ్చింది. డీ బ్రాండ్ ట్విట్టర్ అకౌంట్ చూసుకుంటే మనకి ఇక్కడ S9 ప్లస్ మనకి బ్యాక్ సైడ్ మొత్తం తెలుస్తుంది ఎలా ఉన్నాయో ఫోన్స్ అయితే. అండ్ దీంతోపాటు వీళ్ళు స్కిన్స్ కూడా వీళ్ళు ఒక ట్రైలర్ లాగా వీళ్ళు రిలీజ్ చేశారు. అండ్ ఈవీ లీక్స్ కూడా కొన్ని పిక్చర్స్ అయితే లీక్ చేశాడు. ఈవీ లీక్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి ఇట్లా ఉంటాయి S9 ప్లస్. అండ్ దీంతోపాటు కెమెరా జూమ్ చేసి చూస్తే మనకి కాంపోనెంట్స్ కూడా ఏమేమి ఉన్నాయో చూపించాడు అక్కడ. సో S9లో మనకి సింగిల్ కెమెరా ఉంది, ఫ్లాష్ ఉంది, హార్ట్ రేట్ సెన్సార్ కనపడుతుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనపడుతుంది. అదే S9 ప్లస్లో చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ కనపడుతుంది. సో ఇదే డిఫరెన్స్ మనకి రెండింటికి. సో S9 ప్లస్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది, S9 మనకి సింగిల్ కెమెరా సెటప్తో వస్తుంది. అండ్ కెమెరా కూడా మనకి వేరియబుల్ అపర్చర్తో వస్తుంది. F1.5 నుంచి F2.4 వరకు అపర్చర్ వేరీ అవుతూ ఉంటుంది. డ్యూయల్ కెమెరా సెటప్ చూసుకుంటే S9 ప్లస్లో మేబీ మనకు నోట్8 ఎట్లా ఉంటుంది అట్లనే ఉండొచ్చు. చూడాలి మరి, ఇంకొక 1 మంత్ వెయిట్ చేస్తే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఎల్జీ నుంచి ఎల్జీ సోనీ మొబైల్స్కి ఫోల్డబుల్ OLED డిస్ప్లేస్ అయితే సప్లై చేయబోతుంది. ఇంతకుముందు ఎల్జీ సోనీకి OLED డిస్ప్లే సప్లై చేసింది టీవీస్ కోసం. ఆ టీవీస్ అయితే మనకి బాగానే క్లిక్ అయినాయి మార్కెట్లో. సోనీ ప్రాఫిట్ చాలా బాగా వచ్చింది టీవీస్ సేల్స్ విషయంలో. సో ఇప్పుడు సోనీ ఎల్జీతో ఇంకా పార్ట్నర్షిప్ తీసుకుంది. ఫోల్డబుల్ OLED స్క్రీన్స్ సోనీ మొబైల్స్ కోసం, ఫ్యూచర్ మొబైల్స్ కోసం ఎల్జీ నుంచి తీసుకోబోతుంది. సో దీనికి సంబంధించి ఎల్జీ అయితే కన్ఫర్మ్ చేసింది సోనీకి సప్లై చేయబోతున్నట్టు డిస్ప్లేస్, ఫోల్డబుల్ OLED డిస్ప్లే. చూడాలి మరి ఫ్యూచర్లో మనకి సోనీ మొబైల్స్లో ఎల్జీ OLED డిస్ప్లేస్ వస్తాయేమో. అండ్ నెక్స్ట్ మనకి HTC నుంచి, HTC ఒక పేటెంట్ అయితే తీసుకుంది. ఈ పేటెంట్ ఇప్పటిది కాదు, జూలై 2016లోనే ఈ పేటెంట్ అయితే వీళ్ళు ఫైల్ చేశారు. నవంబర్ 2017లో దీన్ని రిజెక్ట్ చేశారు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. తర్వాత వాటిని రెక్టిఫై చేసి మళ్ళీ వీళ్ళు పేటెంట్ అయితే వేశారు. అండ్ ఎట్టకేలకు ఈ పేటెంట్ అయితే వీళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో పేటెంట్ గురించి మాట్లాడుకుంటే ఇది మ్యాగ్నెటిక్ కేస్, అంటే మ్యాగ్నెటిక్ కేస్తో పాటు ఇక్కడ VR హెడ్సెట్ కూడా కనపడుతుంది మనకి. అంటే ఫోన్ మనం మ్యాగ్నెటిక్ కేస్లో పెట్టాలి. అండ్ VR హెడ్సెట్ సపరేట్ ఉంది, మనకి రెండు కనపడుతున్నాయి ఇక్కడ. ఫోన్ కేస్ ఒకటి కనపడుతుంది, అండ్ VR హెడ్సెట్కి సపరేట్ కేస్ ఉంది. ఫోల్డబుల్ VR హెడ్సెట్ రెండు లెన్స్ కనపడుతున్నాయి. సో మనం VR హెడ్సెట్ మనం యూజ్ చేయాలనుకుంటే మనం ఫిక్స్ చేస్తే చాలా రెండింటిని మనకి అటాచ్ అవుతాయి మ్యాగ్నెటిక్ ఆధారంగా. సో మనం VR హెడ్సెట్ లాగా యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీరు యూజ్ చేయొద్దు అనుకుంటే మీరు ఫోన్ బయటకు తీసేయచ్చు. ఫోన్ బయట తీసేసి మీరు VR హెడ్సెట్ని సపరేట్ పెట్టేయచ్చు. సో దీన్ని క్యారీ చేయడానికి ఈజీ ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది సైజ్ అయితే.
సో ఈ విఆర్ హెడ్సెట్ అయితే ఫ్యూచర్లో మనం చూడొచ్చు 2018లో. హెచ్టీసీ గురించి మనకు తెలిసింది, హెచ్టీసీ విఆర్ హెడ్సెట్ తయారు చేస్తూ ఉంటుంది హెచ్టీసీ వైవ్ అని చెప్పేసి. సో ఇవి మనకి ఫ్యూచర్లో అయితే రాబోతున్నాయి 2018లో. చూడాలి మరి విఆర్ హెడ్సెట్ కాస్ట్లు ఎంత పెడతారో. అండ్ నెక్స్ట్ మనకి లావా సంబంధించి, లావా కోఫౌండర్ ఎస్ఎన్ రాయ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే లావా ఇప్పుడు 2,600 కోట్లు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇన్వెస్ట్ చేయబోతుంది ఇండియాలో మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి. వీళ్ళు 21 కోట్ల పైగా మొబైల్స్ అయితే తయారు చేయబోతున్నారు. వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే 2023 లోపు 12,000 మొబైల్స్ ఉంటాయి కదా, 12,000 మొబైల్ ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు 40% మార్కెట్ షేర్ని ఆక్రమించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. సో చూడాలి మరి వీళ్ళు 2023 వరకు వీళ్ళు అనుకున్న టార్గెట్ ప్రకారం 40% ఇండియాలో మార్కెట్ షేర్ని 12,000 ప్రైస్ సెగ్మెంట్లో ఆక్రమిస్తారో లేదో. అండ్ లాస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి వివో సంబంధించి, వివో X+7 అని చెప్పేసి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ని తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి ఒక స్పెసిఫికేషన్ షీట్ అయితే మనకి లీక్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే దీనిలో స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 92.9% స్క్రీన్ టు బాడీ రేషియో ఉంది. అండ్ ఈ ఫోన్లో 10 GB ర్యామ్ ఉంది, 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఉంది, అండ్ 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ఉంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే 4K OLED ప్యానెల్తో రాబోతుంది. బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్ ఉంది, సోనీ IMX సెన్సార్స్తో వస్తున్నాయి. సెకండరీ కెమెరా 4X వరకు ఆప్టికల్ జూమ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ ఫోన్ అయితే వీళ్ళు వివో X+6కి సక్సెసర్గా తీసుకురాబోతున్నారు. వివో X+6 వీళ్ళు 2016లో లాంచ్ చేశారు. 2017లో దీనికి ఇంకొక ఫోన్ అంటే సక్సెసర్కి ఇంకో ఫోన్ ఏం తీసుకురాలేదు. ఇప్పుడు 2018లో వివో X+7ని తీసుకురాబోతున్నారు. సో ఈ ఫోన్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సో వీళ్ళు ప్రైస్ ఎంత పెడతారో, ప్లస్ వివోకి అంత బడ్జెట్ అంటే మరి, సో వీళ్ళు ఏమి ఉద్దేశంతో ఫోన్ తీసుకొస్తున్నారు తెలియదు కానీ, సో ఫోన్ కాస్ట్ అయితే మనకి ఎక్కువ ఉండొచ్చు. చూద్దాం మనకి ఫోన్ ఎప్పుడు వస్తుందో మార్కెట్లోకి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎపిసోడ్ నచ్చి లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్సూమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.